మన ఈ మధ్యన సభలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పింది, పవన్ కళ్యాణ్ గారికి బడ్జెట్ డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు ఈ ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ గారిని చెప్పారండి. నేను ఏదో మాట్లాడితే గబుక్కున ఒక క్షణం వినిపించుకోలేదు, తర్వాత చెప్పారు. ఇది జాతీయ ఉపాధి హామీ పథకం చాలా కీలకమైనది ఒక రాష్ట్ర అభివృద్ధికి. దాదాపు 10,000 కోట్ల రూపాయలు పర్ ఇయర్, ఒక సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద వస్తాయి. ఇది ఒక 1.5 దశాబ్దాల క్రితం ఉపాధి హామీ పథకం కింద ఒక వ్యక్తికి ఒక రోజు కనీసం పని కల్పించాలి అనే ఉద్దేశంతో ప్రారంభించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అంటారు దీన్ని. ఈ వ్యక్తికి జాబ్ ఆన్ డిమాండ్, ఎవరన్నా సరే స్కిల్డ్ కాకుండా సిమ్ నాకు స్కిల్ లేదు, నా శారీరక కష్టాన్ని చేస్తాను, నాకు పని కావాలి అంటే పని కల్పించే హక్కు ఈ రోజున మనకి ఇవ్వబడింది ఈ పాలసీ కింద. మీరు చదువుకున్నా చదువుకోకపోయినా నేను మటుకు నా ఒళ్ళుంచి పని చేస్తాను, నాకు చిన్న పని ఇవ్వండి అని అడిగితే బాధ్యత ప్రభుత్వానిది. 15 రోజుల్లోపు మీకు కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళి, మీరు ఎంపీ ఆఫీసులకు వెళ్తే, రెవెన్యూ ఆఫీసులకు వెళ్తే నాకు పని కావాలి అని అడిగితే పని కల్పించడం ప్రభుత్వం తాలూకు, అది మీ హక్కు, అది ప్రభుత్వం పని కల్పించడం మీ బాధ్యత. ఆ ఉపాధి హామీ పథకం కింద దాదాపు ఒక వ్యక్తికి 270 రూపాయలు ఒకే రోజు వేతనం కింద ఇవ్వడం జరుగుతుంది. తద్వారా 30 రోజులకి ఒక వ్యక్తికి 8,100 రూపాయలు అందిస్తూ ఉంటారు. ఇది ఏమాత్రం, ఒకవేళ మీకు పని కల్పించలేకపోతే 15 రోజుల్లోపు మీకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి అంటే అంత కీలకమైంది, దేశానికి సంబంధించిందే అత్యంత కీలకమైంది. అలాంటి జాతీయ ఉపాధి హామీ పథకం కింద మనం ఏ ఏ పనులు చేపడుతున్నాం ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అలాగే కంకిపాడు, బోడే ప్రసాద్ గారు మన నియోజకవర్గానికి పనిచేసే ఎమ్మెల్యే ఎలా ఉంటారని చెప్పడానికి బోడే ప్రసాద్ గారు చాలా బలమైన నిదర్శనం. కంకిపాడు ఆయన తీసుకొచ్చింది. కంకిపాడు, రొయ్యూరు, గోడవరు గ్రామ ప్రజలు వాళ్ళ విజ్ఞప్తి మేర వాళ్ళ విజ్ఞప్తిని బోడే ప్రసాద్ గారు దృష్టికి తీసుకొచ్చారు. కంకిపాడు నుండి రొయ్యూరు వయా గోడవరు మీదుగా ఉన్న రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది. దానిని ఎట్లా అయినా సరే దీని కొంచెం ప్రయారిటీ తీసుకోండి అంటే ఇప్పుడే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులను కూడా నేను ఆదేశిస్తున్నాను. కంకిపాడు నుండి రొయ్యూరు వయా గోడవరు మీదుగా ఉన్న రోడ్డుని యుద్ధ ప్రాతిపాదికన దాని నవీకరణ చేయడానికి ఏర్పాట్లు సిద్ధం చేయమని పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ అధికారులని నేను మీ ముందు ఆదేశిస్తాను. అలాగే ఎదురుమొండి నుండి మన కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ గారు, ప్రజలు చిన్నపాటి కష్టం ఉన్నా ఆయన అండగా ఉండే వ్యక్తి, ఆయన నా దృష్టికి తీసుకొచ్చింది. ఎదురుమొండి నుండి గొల్లమంద వరకు బ్రహ్మయ్య గారి మూల నాగాయలంక మండలాలకి సంబంధించిన లంక గ్రామాల్లో మొన్న వచ్చిన వరదలకి కనీసం హాస్పిటల్కి కూడా వెళ్ళలేని నిస్సహాయతలో ఈ గ్రామ ప్రజలు ఉండిపోయారు. ఇలాంటి డ్రోన్ తోటి షూట్ చేసి నాకు చూపించారు 3 వారాల క్రితం. అది ఆయన ఎంత తపన పడిపోయారో బాలాజీ గారు. సో సంబంధిత ఎమ్మెల్యేలందరూ దృష్టికి తీసుకొచ్చారు. అందుకని ఆ గ్రామాల్లో కూడా వాళ్ళందరికీ మేలు జరిగేలా ఎదురుమొండి నుండి గొల్లమందవయ్య బ్రహ్మయ్య గారి మూల నాగాయలంక మండలానికి సంబంధించిన అన్ని లంక గ్రామాల్లో అన్ని ఈ కనెక్టివిటీ రోడ్లని తక్షణమే ఈ గ్రామాల్లో రోడ్లు వేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులని నేను ఆశిస్తాను, నేను ఆదేశిస్తున్నాను. ఇది మొత్తం ఎదురుమండే, యేసుపురం, జింకపాళ్యం, గొల్లమంద, బ్రహ్మయ్య గారి గుంట, కృష్ణాపురం, గొల్లపాళ్యం అన్నటువంటి 8,000 మంది ప్రజలకి
ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే దీన్ని తీసుకొచ్చిన బాలాజీ కలెక్టర్ బాలాజీ గారికి కూడా మనస్ఫూర్తిగా మీరు మీలాంటి ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరిని ఆదర్శంగా తీసుకోవాలి, ఎలా నిలబడొచ్చు అనేది మా దృష్టి కూడా తీసుకొచ్చినందుకు బాలాజీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే వెనుగొండ్ల రాము గారు, వెనుగొండ్ల రాము గారు గుడివాడ ఎమ్మెల్యే గారు ఇప్పుడే విజ్ఞప్తి చేశారు. గుడివాడ నియోజకవర్గంలో ఉన్న నందివాడ, గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో మొత్తం 43 గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. నీరు రంగు మారిపోయింది, తాగడానికి అసలు ఉపయోగపడదని ఇప్పుడు నా దృష్టికి తీసుకొచ్చి ఇది నీళ్ళు ఎలా ఉంటాయి ఈ 43 గ్రామాల్లో చూపించారు. ఇప్పుడే మీరు చూడండి, ఇంతమంది ఇన్నిసార్లు 5 సంవత్సరాల్లో మీరు 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలని మీరు గెలిపించారు. ఏ రోజన్నా సరే ఒక ఎమ్మెల్యే తీసుకొచ్చి పరిస్థితి ఉంది, ఎప్పుడు వాళ్ళ తిట్ల పురాణాలు శాపనార్థాలు తప్ప ప్రజల కోసం ఒక్కళ్ళు చేయలేదు. ఈరోజు దాకా ప్రతిపక్షంలోనే మేము చేయడం తప్ప. ఎందుకని వెనుగొండ రాము గారు నిజంగా మనస్ఫూర్తిగా మెచ్చుకుంటాను. నన్ను ఈ నీళ్ళు చూడండి, ఇది చూడండి ఎలా ఉన్నా. ఈ లైట్ వల్ల తెలియట్లేదు కానీ ఇది పచ్చగా ఉంది నీరు. లోపల పురుగులు, లోపల ఒక మలినాలతో ఉన్నది. ఇది నాకు 2 చూస్తే అనిపించింది. ఇది అధికారులకి, రూరల్ వాటర్ సప్లై గ్రామీణ నీటి సరఫరా ఉన్నతాధికారులకి వెంటనే నందివాడ గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ, గుడివాడ, గుడ్లవండేరు మండలాల్లో ఉన్న 43 గ్రామాల్లో ఈ తాగునీటి సమస్య పొల్యూట్ అయిపోయింది. మీరు ప్రతి గ్రామాలకి టీమ్స్ని వేసి వాటర్ నీటి నాణ్యతను పరీక్షించి వెంటనే సమస్యని పరిష్కరించాలని నేను అధికారులను ఆదేశిస్తూ ఉన్నాను. గ్యాప్ ఇవ్వడం తప్పైపోయింది. అక్టోబర్ 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా దేవీ నవరాత్రులు ఘనంగా జరుపుకున్నాం. దుర్గామాత ఆశీస్సులు ఎల్లవేళలా మన రాష్ట్రానికి ఉండాలని కోరుకుంటూ, మన ఊరి అభివృద్ధి కోసం జరుపుకుంటున్న ఈ పల్లె పండగ సందర్భంగా మీ అందరికీ మరోమారు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే మీ అందరి సహకారంతో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించాం. ఈరోజు గ్రామ సభలతో ఈ ఆర్థిక సంవత్సరానికి కావాల్సిన 9 కోట్ల పని దినాలకి 4,500 కోట్ల రూపాయలు పన్నులని గ్రామ సమాజంలో సభల ద్వారా ఆమోదం తీసుకున్నాం. ఇది ఇప్పుడు దాకా మన దేశంలోనే ఎవరు చేయనంతగా చిత్తశుద్ధి ఉన్న నాయకులు అయితే ఎంత బలంగా చేస్తారో దీనికి నిదర్శనం. ఈ గ్రామ సభల్ని విజయవంతం చేసిన సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గ్రామీణ కుటుంబాలకి సంవత్సరానికి 100 రోజులు ఉపాధి కల్పించడమే కాదు, ఈ పథకం ద్వారా ప్రజలు సుస్థిర ఆస్తులు ఏర్పాటు చేసుకొని జీవనోపాధుల్ని మీరు మెరుగుపరుచుకోవాలి. ఈ ఆమోదించిన అన్ని పనులకి, ఆగస్టు 23 ఆమోదించిన అన్ని పనులకి జిల్లా కలెక్టర్ గారు పరిపాలన ఆమోద్యం ఇవ్వడం జరిగింది. ఈ పనులన్నిటికీ అక్టోబర్ 14 నుండి 20 వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో ఒక పండగ వాతావరణంలో పెద్ద ఎత్తున భూమి పూజ చేసాం. ఇప్పుడే దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని అందరినీ కోరుకుంటూ, గ్రామాల్లో పారదర్శకత, ప్రజల్లో జవాబుదారీతనం పెంచేందుకు మంజూరైన పనులన్నీ గౌరవ ఎమ్మెల్యేలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ కలిసి భూమి పూజలు చేసి ప్రారంభించండి. ఈ వారోత్సవాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 120 స్కూల్స్కి కాంపౌండ్ వాల్స్, ప్రభుత్వ భవనాలకి రూఫ్ టాప్ హార్వెస్టింగ్ కట్టడాలు, కమ్యూనిటీ వ్యక్తిగత సోక్పిట్లకి భూమి పూజ చేస్తున్నాం. ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు జరగాలన్నదే
చంద్రబాబు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆకాంక్ష 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో 25,50,00,000 పని దినాలు, అలాగే 8,00,000 కుటుంబాలకు 100 రోజులు పని ఇవ్వడానికి సంకల్పించాం. ఇప్పటిదాకా 18,14,00,000 పని దినాలు కల్పించాం. 136,000 కుటుంబాలకు 100 రోజులు పని కల్పించాం. కూలీలకు నగదు రూపేణ 4,632 కోట్ల రూపాయలు, మెటీరియల్ రూపంలో 1,185 కోట్ల రూపాయలు, మొత్తం మీద 6,031 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. 2024 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో 3,000 కిలోమీటర్ సిమెంట్ రోడ్లు, 5,000 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 65,000 ఎకరాల్లో హార్టికల్చర్, 25,000 ఫార్మ్ పండ్లు, 22,525 గోకులాలు, 30,000 ఎకరాల్లో ట్రెంచులు, స్కూల్స్కు కాంపౌండ్ వాల్స్, ప్రభుత్వ భవనాలకు రూఫ్ టాప్ హార్వెస్టింగ్ కట్టడాలు, కమ్యూనిటీ వ్యక్తిగత సోక్ పిట్లు చేయాలని సంకల్పించాం. ఇప్పటిదాకా రాష్ట్రంలో 200 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 50 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 54,451 ఎకరాల్లో హార్టికల్చర్, 11,912 ఫామ్ పాండ్స్, 2,000 గోకులాలు, 24,149 ఎకరాల్లో ట్రెంచులు పూర్తి చేయడమైంది. మన ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోనే పంచాయతీరాజ్ మరియు గ్రామీణ శాఖ ఆధ్వర్యంలో ప్రతి చిన్న పంచాయతీకి 100 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు, పెద్ద పంచాయతీకి 250,000 నుండి 225,000 వరకు స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాల కోసం ఇవ్వడమైంది. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు 900 కోట్ల రూపాయలు విడుదల చేయడమైంది. నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు, ఇంకెవరి దగ్గర డబ్బులు లేవంటానికి కారణం. ఇది ఈ దేశం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం ఇది. సో అందుకని డబ్బులు కనీసం గ్రామాల్లో 70% ప్రజలు గ్రామాల్లో ఉన్నారు. ముందు మీరు కడుపు ఆకలి తీరితే దేశం సుభిక్షంగా ఉంటుంది, పల్లెలు పచ్చగా ఉండాలని కోరుకునే దాంట్లోనే ఈరోజు ముందుకెళ్ళి. అందుకని అనుకుంటా బడ్జెట్లో కూడా జాతీయ ఉపాధి హామీ పథకానికి 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగపరచుకోండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక మన కృష్ణా జిల్లా విషయానికి వస్తే ఈ ఆర్థిక సంవత్సరానికి 76,00,000 పని దినాలు, అలాగే 30,000 కుటుంబాలకు 100 రోజులు పని ఇవ్వడానికి సంకల్పించాం. ఇప్పటిదాకా 60,53,000 పని దినాలను కల్పించాం. 7,903 కుటుంబాలకు 100 రోజులు పని కల్పించాం. ఈ వారోత్సవాల్లో మన కృష్ణా జిల్లాలో 150 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 50 కిలోమీటర్ల బీటీ రోడ్లు, స్కూల్స్కి కాంపౌండ్ వాల్స్, ప్రభుత్వ భవనాలకి ఈ రూఫ్ టాప్ హార్వెస్టింగ్ కట్టడాలు, కమ్యూనిటీ వ్యక్తిగత సోక్ పిట్లకి ఈరోజును మనం పూర్తి చేసుకునే స్థాయిలో మనం పని ప్రారంభిస్తున్నాం. ఈ 100 రోజుల్లో కంకిపాడు గ్రామంలోనే ఉపాధి హామీ కూలీలకి 15,726 పని దినాలు కల్పించడంతో పాటు 38 కుటుంబాలకి ఇప్పటికే 100 రోజులు పని దినాలను పూర్తి చేశాం. ఈ వారోత్సవాల్లో భాగంగా మన గ్రామంలో కిలోమీటర్ సిమెంట్ రోడ్డు, 5 గోకులాలకి భూమి పూజ చేస్తూ ఉన్నాం. ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనుల వ్యక్తిగత రైతులకు చెందిన పండ్ల తోటలు, ఫామ్ పాండ్స్, గోకులాలు వంటి ఆస్తులకి ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. రోడ్లు లేని గ్రామీణ ప్రాంతాలకి రోడ్లు వేయడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఐటీడీఏ ప్రాంతంలో ఇప్పటిదాకా రోడ్డు సౌకర్యం లేని 87 గ్రామాలకి 167 కోట్ల ఖర్చుతోటి పక్క రోడ్లు వేస్తున్నాం. వీటి వల్ల హాస్పిటల్స్, స్కూల్స్ మరియు వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు అనుసంధానం ఏర్పడుతుంది. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన టూరిస్ట్ ప్రాంతాలకి 98 కోట్ల ఖర్చుతోటి 165 కిలోమీటర్ల మేరకు రోడ్లు వసతి కల్పిస్తున్నాం. నీటి ఎద్దడి గ్రామాల్లో ఉపాధి హామీ పథకం నిధులతోటి చెక్ డ్యామ్స్, కుంటలు నిర్మించి భవిష్యత్తులో నీటి ఎద్దడి లేకుండా చేద్దాం. అన్ని ప్రభుత్వ సంస్థ భవనాల్లో రూఫ్ టాప్ హార్వెస్టింగ్ కట్టడాలు నిర్మించి వర్షపు నీటిని భూమిలోకి ఇంకించాలి. ఈ పనులన్నీ కూడా ఇది చాలా కీలకం. ఈ పనులన్నీ ప్రజల భాగస్వామ్యంతో పూర్తి స్థాయి నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలి. చేసిన పనుల్ని ప్రజలు కూడా సంరక్షించుకోవాలి, అది మన బాధ్యత కూడా. ఈ పనుల్ని క్వాలిటీ కంట్రోల్, సోషల్ ఆడిట్ విభాగాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. వీటి ద్వారా ఏమాత్రం లోపాలున్నా చర్యలు తీసుకుంటాం. మొన్న కాకినాడలో జరిగిన సంఘటనలాగా తప్పులు జరిగితే బాధ్యతను ఎవరిని వదిలిపెట్టాం, తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం.
24 అక్టోబర్ 14 నుండి 20 తారీఖు వరకు ప్రారంభించే ఈ పనులన్నీ సంక్రాంతి నాటికి పూర్తి చేసి మరొకసారి జనవరి 25కి పెద్ద ఎత్తున పనులు ప్రారంభించి ఇంకోసారి పల్లి పండుగని ఘనంగా చేసుకుందామని మీ అందరికీ తెలియజేసుకుంటాం. అలాగే గౌరవ పార్లమెంట్ శాసనసభ్యులు, శ్రీ వల్లభనేని బాలశౌరి గారు చెప్పింది, ఎంపీ ల్యాడ్స్ కింద మనకి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ప్రకారం 1300 కంటే ఎక్కువ మంది క్యాన్సర్ కారణంగా ప్రతిరోజు 1300 మంది మరణిస్తున్నారు క్యాన్సర్ కారణంగా. క్యాన్సర్ కొత్త కేసులు దాదాపు 25% పెరుగుతాయి 2025 నాటికని. ఇది ఎన్నో రకాలుగా మనకి అన్ని కుటుంబాలు నాశనం చేస్తూ ఉంది. అందుకని ముందు జాగ్రత్త చర్యలుగా ముందస్తుగా గుర్తించడానికి ఇది చర్యలు తీసుకోవాలన్న ఒక ఆలోచన ఆయన మనస్ఫూర్తిగా వల్ల